నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో t1x స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తబెల్ అకౌంట్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో భాయ్, ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు. నేను వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న రికార్డింగ్ చేసే టైంకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్లు ఉన్న అండ్ ఈ వీడియోలో ఉన్న లింక్స్ ఏవైతే అవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఎల్లుడి చెక్ చేసుకోవాలి గాయస్. అండ్ ఇక్కడ ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ నేను చూసుకుంటే సేల్ స్టార్ట్ అట్ 27th July అనమాట. సో ఇక 6 డేస్ లోపల స్టార్ట్ అయిపోతుంది అండ్ మధ్యాహ్నం 12 గంటలకు మీరు వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రైస్ ఎంత ఉంటుంది అన్న అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూస్తే మాత్రం బేస్ వేరియంట్ చూసుకుంటే 4/64 GB వేరియంట్ వచ్చేసరికి అయితే 12,000 ఉంది. అండ్ ఇక్కడ 4 GB ర్యామ్ 100 GB స్టోరేజ్ వేరియంట్ 13,000 ఉంది. తర్వాత 6 GB ర్యామ్ 100 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 15,000 ఉంది. ఫోన్ 2 కలర్స్లో వస్తుంది, బట్ డిఫాల్ట్గా గ్రావిటీ బ్లాక్ కలర్ అన్నమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి అయితే స్పేస్ బ్లూ కలర్ అన్నమాట. సో 2 కలర్స్లో వస్తుంది. మీరు అనొచ్చు అన్న అఫీషియల్ వెబ్సైట్లో తీసుకోవాలా లేకపోతే వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అంటే కానీ సింపుల్గా మీరు ఫ్లిప్కార్ట్ వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఇది లిస్టెడ్ అయింది, కమింగ్ సూన్ అనమాట. నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. లేదన్నా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గైస్ ఆఫర్స్ మీద ఏమైనా ఉంటాయి ఇట్లా ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా పెట్టారు వివో t1x గెట్ సెట్స్ టర్బో. ఇది కూడా 27 జూలై అనేసి పెట్టారు. ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏమి చూపిస్తారు అంటే ఇక్కడ 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనమాట. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ HDFC నుంచి అయితే మొత్తం 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే మీరు పొందుతారు. ఇక్కడ 4 GB 64 GB వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మనకి 11,000కు వస్తుంది. అదే అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసరికి అయితేనేమో బేస్ వేరియంట్ 12,000కు వస్తుంది. సో ఇది ఒక మంచి బెనిఫిట్ అనుకోవచ్చు, డిస్కౌంట్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మీరు. అండ్ కమింగ్ టు హైలైట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క మంచి హైలైట్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుంది, 4-layer కూలింగ్ సిస్టమ్ వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ విత్ 18W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. సో 0-100 కానీ గంటన్నర పడుతుండొచ్చు. 15MP సూపర్ నైట్ కెమెరా వస్తుంది, ప్లస్ 2MP వచ్చేసరికి అయితేనేమో సెకండరీ కెమెరా, 8MP వచ్చేసరికి అయితేనేమో సెల్ఫీ కెమెరా వస్తుంది అనమాట. స్లిమ్ బాడీ, 8.0mm థిక్నెస్ అండ్ 182 grams వెయిట్తో పాటు వస్తుంది అనమాట. వాళ్ళు ఇక్కడ పెట్టేది ఏంటంటే ఎక్స్క్లూడింగ్ కెమెరా థిక్నెస్ కూడా. సో ఇక్కడ ఓవరాల్గా బాగానే ఉంది, ఫోన్ మంచిగా ఉంది అనేసి మీరు అనొచ్చు. మంచి ప్రైస్కే కూడా వస్తుంది అండ్ 10,000 below 12,000 11,000 స్మార్ట్ ఫోన్లో వస్తుంది. అండ్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన పోర్ట్ చూసుకుంటే పైన మీకు ఐ థింక్ సిమ్ ఇంజెక్టర్ పిన్, అది పిన్ హోల్, తర్వాత స్మార్ట్ ఫోన్ మైక్, ఈ టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేసిందన్నమాట మంచిగా. అనికే సైడ్లో చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్, వాల్యూమ్ లాకర్ కిట్స్ వస్తున్నాయి. అండ్ అదర్ సైడ్ మనకి ఆప్షన్ క్లీన్గా ఉంది. ఓవరాల్గా వివో t1 వచ్చేసరికి అయితే మంచి స్మార్ట్ ఫోన్ గైస్. నా ఒపీనియన్లో మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది బేస్ వేరియంట్ అనమాట. సో మేము బేస్ వేరియంట్ ఏం తీసుకున్నాను అంటే గైస్ ఒకవేళ చూసుకుంటే వీళ్ళ వివో t1 44W మోడల్ కూడా ఉంది. నేను రివ్యూ కూడా చేసినాను, కావాలంటే ఆ వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు, లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను లేకపోతే ఐకార్డ్లో పెట్టేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి గైస్. సో అది మీకు 15,000 ఉంది. సో ఇంకా అడిషనల్గా 3,000 మీరు పెట్టగలితే ఇట్లా 44W తీసుకోవచ్చు అనమాట. సో నేమ్లోనే ఉంది, 44W ఛార్జింగ్తో పాటు వస్తుంది అనమాట. సేమ్ కొన్ని స్పెక్స్ అయితే బాగున్నాయి. అండ్ దీనిలో ఈ స్మార్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. స్పెసిఫిక్గా ఎవరు ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకోవాలంటే సింపుల్గా ఒక పాయింట్ ఏంటంటే ఎవరికైతే టైట్ బడ్జెట్ ఉంది, 10,000 11,000 మ్యాక్సిమం పెట్టగలుగుతాను అండ్ వివో ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అన్న. దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్స్ లేదా అంటే కాదు మీరు సింపుల్గా ఒకటే మాట చెప్తున్నా. నేనైతే మొన్నదాకా మైక్రోమాక్స్ యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు సామ్సంగ్ M12 యూజ్ చేస్తున్నా. సో M12 మంచి ఆప్షనే, బ్యాటరీ కొంచెం పెద్దగానే వస్తుంది, 10,000 11,000 మధ్యలో వస్తుంది ఆ స్మార్ట్ ఫోన్ ప్రైస్ కూడా. అదొక ఆప్షన్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు పోకోలో గుర్తుకులేదు ఎం సిరీస్లో ఉన్నట్టుంది, తర్వాత మైక్రోమాక్స్ నోట్ సిరీస్ ఉంది, మీకు మంచి ఆప్షన్స్ అంటే ఇట్లా. సో ఇవి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకో డిసప్పాయింట్మెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇది కస్టమ్ మూవీస్తో పాటు వస్తుంది అన్నమాట, ఫంటాజ్ ఫెస్టివల్తో పాటు వస్తుంది. సో దీనివల్ల ఏమైతే అంటే
ప్రీఇన్స్టాల్డ్ యాప్స్ కొన్ని బోర్డ్ పేర్స్ వచ్చేస్తాయి, స్టాక్ ఆండ్రాయిడ్ రాదు, కొంచెం ల్యాగ్ అనిపించచ్చు. సో మీరు అది ఒకసారి కన్సిడర్ చేసుకోండి గైస్. అండ్ ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ అయితే మంచిగా ఉంది, నాకైతే ప్రాబ్లం ఏమి అనిపించలేదు. అండ్ ఒకసారి చూసుకోండి, ప్రైస్ కన్నా కొంచెం వెనక ముందుకు అవుతారు. బేస్ వేరియంట్ తీసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ హయ్యర్ వేరియంట్కి అయితే మాత్రం స్కిప్ చేయండి అనేసి అంటాను. అండ్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోండి, 10,000 లోపల వస్తుంది, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. సో ఈ వీడియోకి అయితే బాయ్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్. అండ్ చిన్న ఎక్వేషన్ సపోర్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఇక్కడ దాకా ఎవరైతే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.